ఏం సార్ దిగాలుగా ఉన్నారు అదేం లేదులే బాబు పోని మన పొలం కాడికి వెళ్ళాం కదా అడు పోని చెప్తే ఏమైనా తెలుస్తావా లేబరదావా మొత్తం పోని మేడం ఇలాంటి లేబర్ ఏదో వాళ్ళనే మాకు ఇలాంటి తిప్పాలండి పో మోసుకొని మీ ఇద్దరికి రెండు నెలల నుండి ఒక్క రికవరీ కూడా చేయడం చేత కావడం లేదు మీ ఏరియాలో ఉన్న ఫ్యాక్టరీకి మూడు డ్యూస్ పెండింగ్లో ఉన్నాయి ఈ నెల రికవరీలో ఏదైనా తప్పు జరిగిందో మీ ఇద్దరిని సస్పెండ్ చేసి పారదొబ్బుతా అర్థమవుతుందా ఈరోజు పెండింగ్ డ్యూస్ లిస్టు కలెక్షన్కి సావండి ఇప్పుడు ఏం చేయాలి సార్ ఏమందులేండి సార్ ఎవడో ఉంటే పీకర్ మీద కూర్చుందాం డ్యూ తెస్తే సచ్చినట్టు వీడియో నోరు వస్తుంటారు అది ఎందుకు లేండి ఆ ఫ్యాక్టరీ డ్యూ ఒకటైనా కట్టిద్దాం ఆ పని మాత్రం చేయకండి సార్ ఆ ఫ్యాక్టరీ ఓనరనే మనకి నెలకోసారి ధార ఖర్చులు కనిస్తాడు కరెక్టే కానీ వాళ్ళది 3 మంత్స్ పెండింగ్ టైం అయిపోయింది మరి మన కంపెనీ 3 మంత్ దాకా ఎవరిని ప్రెజర్ చేయదు ఇది 4th మంత్ మనం ఒకటైనా కట్టించక తప్పదు సార్ మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు నేను ఉన్నా కదా ఇప్పుడు వాళ్ళదే ఎక్కువ ఉంది సార్ ప్రెజర్ యోనో లేబర్ గాని చూసి లాగిద్దాం రే ఎక్కడున్నావు ఎవరయ్యా మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నా నేను పొలంలో ఉన్నాను సారు షూరిటీ ఇచ్చిన పొలం దగ్గర ఉన్నావా అవును సారు ఎందుకు సారు వాడు దొరికినాడు సార్ ఏ బాబు నువ్వేనా విజయ్ నేనే సారు ఎరా తీసుకున్న అప్పు తీర్చాలని చేత కదా కానీ మొక్కనే మన స్మార్ట్ ఫోనా ఏంది సారు ఫోన్ లాక్కున్నారు ఎరా గుంతులేస్తుంది ఫోన్ ఇలా కంతే కట్టలేదు ఇప్పుడు ఆ కంత కట్టాలా దానికి నేనేమన్నా పారిపోతున్నానా సారు ఫోన్ లాక్కున్నారు ఇలాంటి లేబర్ నెలకి లోన్ ఇవ్వడం ఎక్కువ అయినా నీలాంటి కూలికి లిబ్బతికి కూలి నా కొడుకులతో కూడా మాట్లాడవలసి వస్తుంది పొట్టగుడ్డి కోసము కూలికి పోయే వాళ్ళమే కానీ కొంపలు కూల్చే వాళ్ళం కాదు సారు నేను మీ దగ్గరికి లోన్ కోసం వచ్చిన మాట నిజమేనయ్యా నా పొలాన్ని ఆయకం పెట్టుకుని సంవత్సరం లోన్ ఇవ్వండి వచ్చే సంవత్సరము మొత్తం తీరుస్తాను అన్న వినకుండా మీ బ్యాంకు వాళ్ళు అంత డబ్బు ఒకేసారి కట్టలేవు అని బలవంతంగా అంటగట్టారు నేను ఎంత వద్దు వద్దు అంటున్నా 3 నెలలు కంతు కట్టకపోయినా ఏం పర్వాలేదు అని అంటగట్టారు నేనేమన్నా మీలాగా చుటుబుటు వేసుకొని జనాల రక్తం తాగుతున్నానా సారు ఒక్కసారి పంట వేస్తే ఆ పంట చేతికొచ్చేదాకా దాన్ని బతికించుకోవడానికే మా దగ్గర డబ్బుండదు అలాంటిది మీకెలా కట్టేది నేను డబ్బుని భద్రంగానే 3 రోజుల ముందరనే వేశాను సారు బ్యాంకులో అది కట్టకపోతే నేనా బాధ్యుణ్ణి మీ బ్యాంకులకు ఫైనాన్స్ కంపెనీలకు అదేందో అంటారమ్మా కట్ అవుతుంది పెనాల్టీలు పెనాల్టీలకు కూడా మాదే కదా సారు బాధ్యత బ్యాంకులకేమో 500 మీ ఫైనాన్స్ కంపెనీలకేమో ఆ లోన్ స్థాయిని బట్టి 1000 రూపాయల దాకా కట్టాలి కదా అదే కదా సారు మీ వ్యాపార రహస్యము మీరిచ్చిన ముష్టి 50,000 రూపాయలకి నా పొలం పేపర్లు పెట్టుకున్నారు నా నేల తల్లి ఆటకి 3 లక్షల రూపాయలు ఇస్తాను సారు నీ ఫోన్పే ఈ స్కానర్ చూపించు మళ్ళీ నువ్వు నెంబర్ ఎత్తే నేను కొట్టుకోలేను కాని కొట్టాను చూడు సారు నీకు అంత డబ్బు సారు ఒక్క మాట సారు 50,000 రూపాయలకి నా పొలం దగ్గరికి 100 రూపాయల పెట్రోల్ కొట్టించుకొని వచ్చి మర్యాద లేకుండా అడుగుతున్నారు కదా సారు
కొన్ని లక్షల కోట్లు లోన్లు తీసుకున్న ఫ్యాక్టరీల దగ్గరికి ఇదే మాదిరిగా అడుగుతారా? అది కూడా మీ వృత్తి ధర్మమే కదా సారు. ప్రపంచానికి కాలుష్యం కలిగించే ఫ్యాక్టరీలకి మాత్రం 24 గంటల కరెంటును ఇస్తారు సారు. అదే ప్రపంచ కాలుష్యాన్ని తగ్గించే రైతుకు మాత్రం 6 గంటల కరెంటునే ఇస్తారు. ఈ వ్యవస్థ బాగుపడేదేలా? వెళ్ళండి సారు. మీరు వెళ్ళేసరికి సాయంత్రం అవుతుంది. ఆర్డర్ రాసుకొని వార్తలు చూసి పండుకోపండి. రైతులందరి తరపు నుండి నాదొక విన్నపం, కుదిరితే రైతుకు సాయం చేయండి అయ్యా. అన్నం పెట్టే చేతిని నరకొద్దండి.